ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు, అక్క ఓటుకు 2,000 అంటాడు, అన్న ఓటుకు 2,000 అంటాడు, అన్న ఓటుకు 2,000 అంటాడు, ఓటుకు 2,000 అంటాడు, ఓటుకు 3,000 అంటాడు, కొన్ని కొన్ని చోట్ల ఓటుకు 4,000 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే, ఆ డబ్బు మందే, మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.